హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఇస్ సాయిరామ్ సంపత్రావు అగైన్. సో చాలామంది స్టూడెంట్స్, సార్ టీఎస్పీఎస్సి నోటిఫికేషన్ వస్తుంది కదా, ఏ బుక్స్, రిఫరెన్స్ బుక్స్ మేము కొనుక్కొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి, ఏవి స్టాండర్డ్ బుక్స్, ఏవి మంచి బుక్స్ అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఏవి మంచి బుక్స్ అని వాళ్ళ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో, ప్రశ్న ఏదైతే ఉంటుందో, దాని వెనక వాళ్ళ అర్థాన్ని నేను అర్థం చేసుకోగలను. అంటే ఏ పుస్తకాన్ని నేను బ్లైండ్గా ఫాలో అయితే ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ నేను ఆన్సర్ చేయగలను. అంటే పేపర్ తయారు చేసే వాళ్ళు ఏ రిఫరెన్స్ బుక్ని బేస్ చేసుకొని మాకు క్వశ్చన్స్ అనేటటువంటి ఫ్రేమ్ చేస్తారు అని వాళ్ళ ప్రశ్న వెనక ఉద్దేశం. కానీ దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఎ మ్యాజికల్ బుక్ అండి. మ్యాజిక్ బుక్ అంటూ ఏమి ఉండదు. అంటే ఈ బుక్ అలాగా చదివేస్తే క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేసేయగలను అనేటటువంటిది ఏమి ఉండదు. బట్ ఉన్న పుస్తకాల్లోకెల్లా ఏ బుక్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తుంది, ఏ బుక్ కాంప్రహెన్సివ్గా ఉంది, ఏ బుక్ ఈజీ టు అండర్స్టాండ్గా ఉంది, ఏ బుక్ బెటర్ ఉంది అని మనం కంపేర్ చేసుకొని బుక్స్ అనేటటువంటివి సెలెక్ట్ చేసుకోవాలి, రిఫరెన్స్ బుక్స్. అర్థమైందా? సో మీరు ప్రయాస పడకుండా నేను మోస్ట్ ఆఫ్ ద రిఫరెన్స్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేసి ద బెస్ట్ రిఫరెన్స్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్ లిస్ట్ని మీకు ఇవ్వబోతున్నాను. సో ఈ బుక్స్ అనేటటువంటివి ఎగ్జామ్లో మీకు చాలా ఎక్కువ సహాయపడతాయి అని చెప్పి నేను గట్టిగా బలంగా అయితే నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను చెక్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ బుక్స్ నుంచి ఎక్కువగా కాస్త ఎక్కువ ఇన్ఫర్మేషన్ కవర్ చేసినట్టు అండ్ ఈ బుక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చినటువంటి సందర్భాలు నేను చూశాను కాబట్టి సో ఈ బుక్స్ని నేను సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూస్తూ ఉంటే మీకు ఒక బ్యాడ్ న్యూస్ అండి. ఇంగ్లీష్ మీడియంలో ఏ బుక్ కూడా సరిగ్గా లేదమ్మా మనకి. ముఖ్యంగా స్టేట్ సబ్జెక్ట్స్కి వచ్చేటప్పటికి ఏ బుక్ కూడా సరిగ్గా లేదు, మంచిగా లేదు. నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపించింది. సో తెలంగాణ మూమెంట్ వరకు అయితే నేను మంచి మెటీరియల్ మీకు తయారు చేసి ఇస్తాను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, అందులో డౌటే లేదు, అసలు సందేహపడక్కర్లేదు. కాకపోతే మిగిలిన సబ్జెక్ట్స్కి ఉన్న అన్ని బుక్స్లోకెల్లా కాస్త ఓకే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి సజెస్ట్ చేస్తున్నాను, వాటిని ప్రస్తుతానికి ఫాలో అవ్వండి. ఓకేనా? ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. రైట్, మరి సో నెక్స్ట్ చూడండి. సో ఆర్ యూట్యూబ్ ఛానల్ నేమ్ సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో కాంటాక్ట్ నెంబర్ 8500671913. ఎవరైనా గైడెన్స్ రిలేటెడ్ క్వైరీస్ కానీ లేకపోతే నాతో టెస్ట్ సిరీస్ రాయాలని రాయొచ్చు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఫర్ ఫ్రీ. సో మీరు ఏమైనా క్వశ్చన్ రాసి నాకు కరెక్షన్ చేయమని నాకు పెట్టినా నేను దాన్ని కరెక్ట్ చేసి మీకు ఫీడ్బ్యాక్ అనేది ఇస్తాను. అండ్ ఈమెయిల్ అడ్రస్ sairam.sampatrao006@gmail.com. యూట్యూబ్ ఛానల్ ఫర్ ఫ్రీ క్లాసెస్కి మన యూట్యూబ్ ఛానల్ అనేటటువంటి మీరు చక్కగా ఫాలో అవ్వచ్చు. సో ఫ్రీగా స్టూడెంట్స్కి చాలా ఇనిషియేటివ్స్ తీసుకొద్దామని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. టెలిగ్రామ్ ఛానల్ చూడండి, సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. సో ప్రతి క్లాసు పీడిఎఫ్ అండ్ దాంతోపాటు మంచి మెటీరియల్స్ అండ్ దాంతోపాటు మీకు ఉపయోగపడేటటువంటి చాలా డాక్యుమెంట్స్ లాంటివి నేను అక్కడ షేర్ చేస్తూ ఉంటానన్నమాట. నోటిఫికేషన్ రిలేటెడ్ న్యూస్లు కానీ ఇవన్నీ అక్కడ షేర్ చేస్తూ ఉందాం. ఎక్కడ స్పామ్ అంటూ ఉండదు, మీకు ఉపయోగపడింది మాత్రమే అక్కడ మీకు వస్తుంది. స్పామ్ చేయడాలు, అమ్మడాలు, కొనుగోళ్ళు అక్కడ అసలు ఏమీ జరగవు. ఓకేనా? వీలైతే ఈ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉంటుందో అది ఫాలో అవ్వండి. ఓకేనా? సో మరి బుక్ లిస్ట్లోకి వెళ్ళిపోదాం, లేట్ చేయకుండా వినండి. సో మొదట ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, భారత చరిత్ర అండ్ సంస్కృతికి పుస్తకాలు ఏంటి, బోత్ ఇంగ్లీష్ మీడియంలో చూద్దాం అండ్ తెలుగు మీడియంలో చూద్దాం. మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సొనాలి బన్సాల్ బుక్ ఏదైతే ఉంటుందో ఇది ఫాలో అవ్వండి అమ్మా. చాలామంది స్పెక్ట్రమ్ అండ్ బిపిన్ చంద్ర అంటారు, బట్ చాలామంది స్టూడెంట్స్కి స్పెక్ట్రమ్ అండ్ బిపిన్ చంద్ర అర్థం కావు, ఆ టెర్మినాలజీ కానీ అదంతా అర్థం కాదు. సో అందుకే నేను సొనాలి బన్సాల్ అనేటటువంటి బుక్ని సజెస్ట్ చేస్తున్నాను. చదవడానికి కూడా చాలా బాగుంటుంది, సో పేపర్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది, చాలా కాంప్రహెన్సివ్గా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా కవర్ అయి ఉంది. సో మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సొనాలి బన్సాల్ కవర్ చేయండి. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్కి వెరీ స్టాండర్డ్ బుక్ నితిన్ సింగానియా, మీ అందరికీ తెలుసు. లేదా నితిన్ సింగానియా మీద నోట్స్ ఎవరైనా తయారు చేస్తే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే సో నితిన్ సింగానియా నోట్స్ అనేటటువంటిది కూడా ప్రిపేర్ అవ్వండి. నితిన్ సింగానియా ప్రిపేర్ అవ్వడం కష్టం కాదు, చాలా ఈజీ. ఎందుకంటే ఏవైతే మనం గుర్తుపెట్టుకోవాలో, షార్ట్ నోట్స్ ఉండాలో, వాళ్ళు ఆల్రెడీ బోల్డ్ లెటర్స్లో పెడుతూ ఉంటారు. సో ఇది మొత్తం స్టేట్మెంట్ అనుకోండి, మీరు గుర్తుపెట్టాల్సింది బోల్డ్ లెటర్లో ఇలా పెట్టడం అనేది జరుగుతుంది, దాన్ని మీరు నోట్ మేకింగ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అర్థమైందా? సో నితిన్ సింగానియా బుక్ కొనాలని ఇష్టం లేనటువంటి వాళ్ళు ఎన్సీఆర్టీస్ ఏవైతే ఉన్నాయో ఎన్సీఆర్టీ లెవెన్లో 2 బుక్స్ ఉంటాయి, ఎన్సీఆర్టీ 12లో ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి 1 బుక్ ఉంటుంది. సో ఎన్సీఆర్టీ 11 అండ్ 12 ఆర్ట్ అండ్ కల్చర్ బుక్స్ మొత్తం 3 బుక్స్, అవి చదువుకుంటే మీకు కాంప్రహెన్సివ్గా ఆర్ట్ అండ్ కల్చర్ అయితే కవర్ అవుతుంది. సో మరి
తెలుగు మీడియం వాళ్ళకి బుక్స్ ఏంటి చూడండి. బిఏ ఫస్ట్ ఇయర్ తెలుగు అకాడమీ బుక్స్ అనేటటువంటి ఉంటాయి. భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఇవి రెండు ఫేజెస్గా డివైడ్ చేయబడ్డాయి. చరిత్ర పూర్వయుగం, ప్రీ హిస్టరీ నుంచి 1526 మొదటి పానీపట్టు యుద్ధం వరకు, అంటే మొఘల్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ అయినంత వరకు. తర్వాత భారతదేశ చరిత్ర, సంస్కృతి 1526 to 1964. సో ఈ రెండు పుస్తకాలు అనేటటువంటి ఉంటాయి. ఫస్ట్ ఈ బుక్ అనేటటువంటిది కంప్లీట్ చేయండి, రెండో బుక్. తర్వాత మొదటి బుక్ కంప్లీట్ చేయండి, ఎందుకంటే మనకి మెయిన్ ఫోకస్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేటటువంటివి వస్తాయి కాబట్టి. సార్, రెండు పుస్తకాలు ఎందుకు, ఏదైనా ఒక పుస్తకం సజెస్ట్ చేయండి అంటే సీనయ్య పుస్తకం బాగుంటుంది, లేదా జోగి నాయుడు తెలుగు ఇండియన్ హిస్టరీ పుస్తకం కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు ఏదైనా చక్కగా తీసుకోవచ్చు. బట్ తెలుగు అకాడమీ అనేటటువంటిది స్టాండర్డ్, మీకు ఇవి మెయిన్స్కి కూడా ఉపయోగపడతాయి. అందుకోసమని చెప్పి నేను వీటిని మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఆన్లైన్లో ఇవి దొరకకపోయినా, బుక్ స్టోర్స్లో కూడా దొరకకపోయినా, సీనయ్య కానీ జోగి నాయుడు కానీ రెండిట్లో ఏదైనా మీరు తీసుకోండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి గురించి చూద్దాం. స్టాండర్డ్ బుక్ ఇంగ్లీష్కి తెలుగు అకాడమీ బుక్ అనేటటువంటిది ఉంటుంది. వెరీ వెరీ స్టాండర్డ్ బుక్, కానీ చాలా చోట్ల అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. నోటిఫికేషన్, వార్తల వల్ల డిమాండ్ పెరిగి మొత్తం అంతా అయిపోయింది స్టాక్. సో పిఎన్ఆర్ పబ్లికేషన్ బుక్ ఇట్ ఈస్ ఓకే. నేను కంప్లీట్గా చాలా చక్కగా ఉందని చెప్పను, బట్ ఇట్ ఈస్ ఓకే. ఇట్ ఈస్ ఓకే ఫర్ గ్రూప్ 2 లెవెల్ వరకు ఇది చాలా ఓకే, అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ వరకు కూడా ఓకే. కానీ మీకు మెయిన్స్కి మాత్రం కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ లేనట్టు నాకు అనిపించింది. సో దానికోసం నేను సెపరేట్ మెటీరియల్ తయారు చేస్తున్నాను, బట్ వీలైతే చూద్దాం. నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం. సో తెలంగాణ మూమెంట్ కూడా ఈ బుక్కే ఫాలో అవ్వడం మంచిది. లేదా వి ప్రకాష్ బల్కీగా ఉంది, బట్ మనకి పిఎన్ఆర్ పబ్లికేషన్ బుక్ మాత్రం పాయింట్ వైజ్గా ఇచ్చారు, బాగుంది. ఓకేనా? సో బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వాళ్ళు, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే నేను అక్కడ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. ప్రతి క్లాస్ అప్లోడ్ చేసి క్లాస్ తర్వాత పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను. సో తెలుగు మీడియం వాళ్ళకి చూడండి, తెలంగాణ ఉద్యమం చరిత్ర. సో దీనికి అబ్దుల్ కరీం బుక్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా బాగుందమ్మా, నిజంగా చాలా బాగుంది. పేపర్ క్వాలిటీ బాగుంది, ఇన్ఫర్మేషన్ బాగుంది, కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా కవర్ చేయబడింది. సో బుక్ యొక్క స్ట్రక్చర్ బాగుంది, నిజంగా తెలుగు మీడియం వాళ్ళు బ్లెస్డ్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ మీకు అందుబాటులో ఉంది కాబట్టి. సో మరి ఇండియన్ జియోగ్రఫీకి ఏ బుక్స్ ఫాలో అవ్వాలి సార్? వెరీ స్టాండర్డ్ బుక్ మీ అందరికీ తెలుసు, మాజీ దూసేన్ ఏదైతే ఉంటుందో అది ఫాలో అవుతారు. అండ్ దాంతోపాటు క్లాస్ 11 అండ్ క్లాస్ 12 ఎన్సీఆర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు కంప్లీట్ చేయాలి. ఫిజికల్ జియోగ్రఫీ ఇవన్నీ మీకు కవర్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి. ఓకేనా? సో ఇండియన్ జియోగ్రఫీకి మాజిద్ హుస్సేన్. సో అండ్ దాంతోపాటు తెలుగు మీడియం వాళ్ళకి వస్తే బిఏ థర్డ్ ఇయర్ బుక్ ఉంటుంది, భారతదేశం ప్రాంతీయ భూగోళ శాస్త్రం. సో ఈ బుక్ ఏదైతే ఉంటుందో దీన్ని కవర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అమ్మ. ఓకేనా? దీన్ని కవర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. జియోగ్రఫీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో కాంప్రహెన్సివ్గా జియోగ్రఫీని కవర్ చేసేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి. ఓకేనా? సో ఇంకొకటి చెప్తున్నాను, ఏవైనా డౌట్స్ ఉంటే మీకు ఆల్రెడీ నేను నెంబర్ ఇచ్చాను, యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ వాట్సాప్. నేను దాని మీద ఒక సెపరేట్ వీడియో చేయడం కానీ లేకపోతే ఏదో ఒకటి చేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే అది ఏంటి డౌట్ అలా ఉండిపోయింది అని చెప్పి దాని దగ్గర అలా ఉండిపోమాకండి, ముందుకెళ్ళండి. ఆ ఒక్క డౌట్ నాకు మెసేజ్ పెట్టండి, నేను దాని మీద ఒక వీడియో చేస్తాను, మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేస్తాను. సో దట్ మీరు ఆ డౌట్ అనేది మీకు ఆటోమేటిక్గా క్లారిఫై అవుతుంది, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్గా మీరు నేర్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, తెలంగాణ జియోగ్రఫీకి బుక్స్ ఏంటి? మనం తెలంగాణ జియోగ్రఫీ బుక్స్ని ప్రిలిమ్స్కి ఒక బుక్, మెయిన్స్కి ఒక బుక్ లాగా డివైడ్ చేద్దాం. ఓకేనా? ప్రిలిమ్స్కి ఏ బుక్ బాగుంటుంది? ఇంగ్లీష్ మీడియం చూడండి. సో మన జీనియస్ పబ్లికేషన్ బుక్ ఏదైతే ఉంటుందో, రమేష్ ఈర్లా గారు రాసినటువంటి ఈ బుక్ ప్రిలిమ్స్కి చాలా బాగుంటుంది. అదే బుక్ తెలుగు మీడియంలో కూడా మనకుంది చూడండి, ఇక్కడ రమేష్ ఈర్లా రాసినటువంటి బుక్. సో మెయిన్స్కి తెలుగు అకాడమీ బుక్ ఫాలో అవ్వాలి, ఎందుకంటే డిస్క్రిప్టివ్ రాస్తారు కదా, యూ విల్ బి షార్ట్ ఆఫ్ వర్డ్స్, ఇవి పాయింట్స్ లెక్క ఉంటాయి. చాలా ఇన్ఫర్మేషన్ కాంప్రహెన్సివ్గా కవర్ చేశారు, కానీ గ్రూప్ 2 లెవెల్ అండ్ దాంతోపాటు ప్రిలిమ్స్ లెవెల్ వరకే ఉంది. బట్ మీరు డిస్క్రిప్టివ్ రాస్తారు కాబట్టి మీకు తెలుగు అకాడమీ బుక్స్ ఏవైతే ఉన్నాయో, బోత్ ఇంగ్లీష్ మీడియం కింద తెలుగు మీడియంకి ఉంది కాబట్టి దాన్ని రిఫర్ చేయండి. ఓకేనా? రైట్. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ దీనికి మనం చూడాలి.
స్టాండర్డ్ బుక్ లక్ష్మీకాంత్ బుక్ ఏదైతే ఉంటుందో తీసుకోండి. బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ ఉంది లక్ష్మీకాంత్ బుక్. సో లక్ష్మీకాంత్ బుక్ తెలుగు మీడియం బుక్ ఎవరైనా చదవడానికి ఇబ్బంది పడతా ఉంటే, ఎందుకంటే అది అనువాదం కదా, కాస్త ఇబ్బంది పడతారు. సో ఇబ్బంది పడుతూ ఉంటే మీరు కృష్ణారెడ్డి గారి బుక్ అనేటటువంటిది తీసుకోండి. జీబీకే పబ్లికేషన్ బుక్ అనేటటువంటిది ఉంటుంది. ఇది కూడా కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా కవర్ చేశారు, పాయింట్ వైజ్గా కూడా కవర్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు చక్కగా. పాలిటీని కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ అవ్వడం, ఎందుకంటే పాలిటీ స్కోరింగ్ సబ్జెక్ట్, ఎక్కువ మీరు స్కోర్ చేయొచ్చు. మీరు ఏదైనా యూపీఎస్సీలో అయినా లేకపోతే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ దేనిలో అయినా పాలిటీ చాలా స్కోరింగ్ సబ్జెక్ట్. మీరు ఒక ఆర్డర్లో ఒక సిస్టమెటికల్ మేనర్లో మీరు ప్రిపేర్ అయితే, ఒక సిస్టమ్ మీరు ఏర్పాటు చేసుకోవాలి, దాని ప్రకారం ప్రిపేర్ అవ్వాలి, రివిజన్ అనేటటువంటిది కూడా ఎక్కువ చేస్తుండాలి. మరి గవర్నెన్స్కి ఏ బుక్ ప్రిపేర్ అవ్వమంటారు సార్? సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు బ్లైండ్గా విజన్ ఐఏఎస్ మెటీరియల్ ఉంటుంది కాంప్రహెన్సివ్గా, అది ఫాలో అవ్వండి. మీరు విజన్ ఐఏఎస్ గవర్నెన్స్ మెటీరియల్ అని మీరు దీనిలో టైప్ చేస్తే గూగుల్లో, సో మీకు ఫస్ట్ ఒక పీడిఎఫ్ వస్తుంది, ఆ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయమన్నా చేస్తాను. కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఫాలో అవుతూ ఉండాలన్నమాట. కరెంట్ అఫైర్స్ కూడా సో ఫాలో అయితే మీకు గవర్నెన్స్ అనేటటువంటిది ఫుల్ఫిల్ అవుతుంది, స్కీమ్స్ ఇవన్నీ మీరు ఫాలో అవుతూ ఉండాలి. సో తెలుగు మీడియం వాళ్ళు చూడండి, గవర్నెన్స్కి కేపీ సార్ కృష్ణప్రదీప్ సార్ రాసినటువంటి బుక్ నిజంగా బాగుంది. సో గ్రూప్ వన్ మీ టీఎస్పీఎస్సీకి కూడా ఉపయోగపడుతుంది చక్కగా, అది మీరు హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఎథిక్స్కి వెరీ స్టాండర్డ్ బుక్ జి సుబ్బారావు పిఎన్ రాయ్ చౌదరి బుక్. సో ఇదే ఎగ్జాక్ట్గా మీకు దీనిలో కూడా ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుంది, మీరు హ్యాపీగా ఈ బుక్ అనేటటువంటిది ఫాలో అవ్వచ్చు. ఇండియన్ ఎకానమీ చూడండి, ఇండియన్ ఎకానమీకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు శ్రీరామ్ శ్రీరంగం శ్రీరామ్ ఐఏఎస్ బుక్ ఏదైతే ఉంటుందో అది మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ తెలుగు మీడియం వాళ్ళు తెలుగు అకాడమీ బుక్ అనేటటువంటిది ఫాలో అవ్వండి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ తెలుగు అకాడమీ బుక్ కాస్త ఇబ్బందిగా ఉంటే, మీరు చిరంజీవి లేటెస్ట్ ఎడిషన్ బుక్ ఏదైతే ఉంటుందో, ఇండియన్ ఎకానమీ బై చిరంజీవి లేటెస్ట్ ఎడిషన్ బుక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ముఖ్యంగా రమేష్ సింగ్ బుక్ తీసుకోవద్దు, అన్నెసరీ ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది, బల్కీగా ఉంటుంది, అసలు రమేష్ సింగ్ అయితే ప్రిఫర్ చేయొద్దు. సో శ్రీరామ్స్ ఐఏఎస్ ఇండియన్ ఎకానమీ మెటీరియల్ నిజంగా చాలా అప్డేటెడ్గా ఉంటుంది, చక్కగా దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు, మీరు యూపీఎస్సీకైనా అది ఫాలో అవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో తెలంగాణ ఎకానమీకి తెలుగు అకాడమీ బుక్ ఏదైతే ఉంటుందో అది తెలుగు మీడియం వాళ్ళు ఫాలో అవ్వచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా తెలంగాణ ఎకానమీకి తెలుగు అకాడమీ బుక్ అనేటటువంటిది ఉంది, చక్కగా దాన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే మెయిన్స్లో మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ టెక్స్ట్ బుక్, ముఖ్యంగా మెయిన్స్లో ఎక్కువ స్కోర్ చేయడానికి తెలంగాణ అకాడమీ తెలుగు అకాడమీ బుక్ అనేది చాలా ఉపయోగపడుతుంది తెలంగాణ ఎకానమీకి. సో దాన్ని ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి మీరు చాలా వరకు కరెంట్ అఫైర్స్ మీద రిలే అవ్వండి. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కరెంట్ అఫైర్స్ మీదే క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. కరెంట్ అఫైర్స్ మీకు 70-80% కరెంట్ అఫైర్స్ మీకు సరిపోతాయి సైన్స్ అండ్ టెక్నాలజీకి. సెపరేట్గా బుక్ అనేటటువంటిది ఉండాలి అంటే హరికృష్ణ సార్ బుక్ ఏదైతే ఉందో గ్రూప్ వన్కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ అది మీరు ఫాలో అవ్వచ్చు. అదే బుక్ తెలుగులో కూడా ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్. సో ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ పోర్షన్ మీరు దీని నుంచి ఇది అవ్వచ్చు. ఎన్విరాన్మెంట్ ఈ బుక్ అంత సరిగ్గా లేదు, బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిజంగా బాగుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ బుక్ నుంచి మీరు చదువుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఎన్విరాన్మెంట్కి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు శంకర ఐఏఎస్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. అదే తెలుగు మీడియం వాళ్ళు సో తెలుగు అకాడమీ స్టాండర్డ్ బుక్ అనేటటువంటిది ఉంది, మనకి సిలబస్లో కూడా ఇదే టైటిల్ ఉంటుందమ్మా, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అని. సో ఇదే టైటిల్ ఉంటుంది, ఇదే స్టాండర్డ్ బుక్. ఎన్విరాన్మెంట్కి ఇంకే రిఫరెన్స్ బుక్స్ ఫాలో అవ్వద్దు, ఆర్థికాభివృద్ధి పర్యావరణం ఇదే ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు శంకర ఐఏఎస్ మెటీరియల్ అనేటటువంటిది ఫాలో అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ ఫైనలీ ఇండియన్ అండ్ తెలంగాణ సొసైటీ ఏదైతే ఉందో సొసైటీకి, సో ఇండియన్ సొసైటీకి నదీమ్ హస్నైన్ బుక్ ఏదైతే ఉంటుందో ఇది స్టాండర్డ్ బుక్, మీరు చాలా చక్కగా ఉంటుంది, బల్కీగా ఉన్నప్పటికీ హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. లేకపోతే ఇండియన్ సొసైటీ విజన్ ఐఏఎస్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది క్రిస్ప్గా ఉంటుంది, త్వరగా టైం లేదు, త్వరగా కంప్లీట్ చేయాలంటే విజన్ ఐఏఎస్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. ఓకేనా, అదే తెలుగు మీడియం వాళ్ళకి భారతీయ సమాజం బై ప్రొఫెసర్ చింతా గణేష్ ఈ బుక్ అనేటటువంటిది బాగుంది, అది ఫాలో అవ్వండి. సో ఇంగ్లీష్ మీడియం తెలంగాణ సొసైటీకి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి రఘుదీపక వాళ్ళ బుక్ జీనియస్ పబ్లికేషన్స్ బుక్ ఉంది, సో అది హ్యాపీగా మీరు ఫాలో అవ్వచ్చు. సో అదే బుక్ తెలుగులో కూడా ఉంది తెలంగాణ సొసైటీకి, ఆ బుక్ అనేటటువంటిది మీరు హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. సో ఈ రిఫరెన్స్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టాండర్డ్గా తీసుకొని చక్కగా ప్రిపేర్ అవ్వండి, టైం తక్కువ ఉంది. సో ఒక ప్లాన్డ్గా ఒక టైం టేబుల్ పెట్టుకొని ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. నేను
వీక్లీ స్కెడ్యూల్ ఏదైతే ఉంటుందో ప్రతి వీక్కి ఒక స్కెడ్యూల్ అనేటటువంటి తయారు చేసి నేను టెలిగ్రామ్లో పెడుతున్నాను. సో ఆల్రెడీ రాబోయే వీక్ యొక్క స్కెడ్యూల్ ఏదైతే ఉంటుందో, ప్లాన్ ఏదైతే ఉంటుందో, స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో దాన్ని నేను పెట్టాను. సో మీరు ఆ ప్లాన్ అనేటటువంటిది ఫాలో అయితే కాంప్రహెన్సివ్గా సిలబస్ మాత్రం తప్పకుండా కంప్లీట్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఫోకస్డ్గా నేను ఏదైతే వీక్లీ ప్లాన్ ఇస్తున్నానో ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి, లేకపోతే మీకంటూ ఒక కస్టమైజ్డ్ ప్లాన్ అనేటటువంటిది కూడా వేసుకోండి. ఓకేనా? రైట్ నాన్న. సో ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్, ఇఫ్ యూ లైక్ మై ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. ఫ్రీగా క్లాసెస్ చెప్పాలి పూర్ ఆస్పిరెంట్స్కి అనే ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో ఈ ఛానల్ అనేటటువంటిది స్టార్ట్ చేయబడింది. సో ఈ యజ్ఞం ఏదైతే ఉంటుందో, ఈ ప్రయత్నం ఏదైతే ఉంటుందో దానికి సహకరించండి, ఎంతోమందికి మన వీడియోస్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ నాన్న. ఆల్ ద వెరీ బెస్ట్. వర్క్ హార్డ్. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం నోటిఫికేషన్ వస్తుంది. చెప్పాను కదా ఉదయం చెప్పినట్టు కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. ఓకేనా? రైట్. బాయ్ అమ్మా.